మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలే. ఊళ్ళు ఫోన్ చేస్తారో ఏమో, ఏం అర్థం కాతలేదు. టైం వచ్చి అయిపోతా ఉండది. ఇంకా పోతారు ఏమే, ఎన్నకాడి నుంచి వస్తాదో ఫోను, ఎన్నకాడికి పోవాలో ఏమో, ఏం అర్థం అవుతలేదు. మా మామేంది గట్ల తిరుగుతున్నాడేంది? ఏమిది, కారు ఏమో రాలేదయే. టైం ఒట్టి గట్ట అయిపోతాడది. ఈ అర్థం చెప్తున్నానే, ఈ అర్థం చెప్తున్నానే, కారు ఒట్టి అన్నా అని. ఏంది మావ కథ, గన్ని రంగురంగుల జెండాలు వేసినవేంది మెడల, ఏదన్నా పార్టీలో చేరికైతున్నావేంది? ఏంది మేడం చెప్పుండేది, మనమేమో ఒక్క పార్టీ పడుచుకో ఏంది, ఎప్పుళ్ళు డబ్బులు ఇచ్చి ఆలకడికే పోతాము. మన కాడ ఎన్ని పార్టీలు జెండాలు ఉన్నాయో. అదేంది మావా, అన్ని పార్టీల కార్యకర్తవేంది, దయ్యం గిట్ల ఏమన్నా పట్టిందా ఏంది? ఏడ తిరుగుతున్నావు తెల్లందాకా? నువ్వు ఎకరం మకరం లేని దాని లాగుండవు అమ్మా, ఎన్నాళ్ళు ఆ ఛానల్లో పడి పనిచేస్తావు. నాతో పాటు రా నువ్వు, నాతో పాటి బయటికి రా. వచ్చే నీకో ఎంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారో తెలుసా? రోజుకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ 30 రోజులు 30 ఏళ్ళు జమ్మని జేబులో వేసుకోవచ్చు. మంచి భోజనాలు పెడతారు మధ్యాహ్నం పూట. బిర్యానీ పెడతారా? కూలి పైసలు ఇచ్చుడేంది? చీపురు కట్ట పట్టుకున్నా అంటే పట్టిన దయ్యం వదులుతుంది మళ్ళా. చూడు, నువ్వు ఆఫీసులో కూర్చుండవు, నీకేమో జీతమే. నాకు చూడు, ఏ పార్టీ కాడికి పోయినా కానీ మధ్యాహ్నానికి బిర్యానీ పెడతారా, ముక్కకి ఇంకా చక్కగా ఉంటుంది. సాయంత్రానికి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. నెల రోజులు పోయినామంటే 30 రోజులు 30 ఏళ్ళు వచ్చాయి. చూడు ఎన్ని పార్టీ జెండాలు అన్ని మనయే. ఏ పార్టీ పిలిచిన పోతాం అమ్మే. గిట్లాంటి దిక్కు మళ్ళీ ఐడియాలు బాగానే చేస్తావు కానీ చక్క కొలువుకిరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. చూడు మధ్యాహ్నం చక్కగా ముక్కకి ఇక్క పెట్టించారు, మా ఇటుకి అయ్యేసరికి శేషక ఇస్తారు, జేబులో 1000 రూపాయలు పెడతారు. నువ్వు కూడా కొలు వదిలేసి నాతో పట్టరా. ఏం ఉద్యోగం అమ్మే, బూడిదా? ఈ 2 నెలలు పనిచేసినావు అంటే ఎలక్షన్లకే 2 నెలలు 2 30 60 ఏళ్ళు వచ్చాయి, నీకేం వచ్చాది శాలరీ? ఏంది మీటింగ్ దాకా నేనా ఎట్లా కనిపిస్తున్నా నీ తంబకు మొక్కపోడా? ఏంది మే, తిక్కగా లేచి ఉండదు నీకు. ఏమన్నా కూలి పని అంటే వాకిలు ఊడిచేసి సీపీ పట్టుకుని అనుకున్నావా, లేకపోతే బోకులు తోమేది అనుకున్నావా? లే, వాళ్ళు ఎనకాల పోవాలా, వాళ్ళు జిందాబాదులు కొట్టమంటే కొట్టాలా, జై కొట్టమంటే కొట్టాలా, జెండా పట్టుకొని మా సార్ కొట్టేయండి, మా సార్ కొట్టేయండి అని చెప్పాలా? అయిపోయా. ఓ మావా, సైన్ మా టికెట్లు ముందుగాల బుకింగ్ చేసుకున్నట్టు ఇట్లా లీడర్ల మీటింగ్ లక్సుతా జనాలను ముందే బుకింగ్ చేసుకుంటున్నారా ఏంది? మే ఉండమే, ఫోన్ వస్తా ఉండదు. హలో యువతల మల్లేశం, అవతలు ఎవరు అన్నా? ఓ మావా, అన్నెవలు పెద్దమ్మెవలు? మన ఇంటి వెనక ఉండే మల్లమ్మ పెద్దమ్మ నాయింది. మంగమ్మ పెద్దమ్మ కాదు, పేదరాశి పెద్దమ్మ కాదు, సోనియా పెద్దమ్మ అంటే సోనియా గాంధీ మే, మన సోనియమ్మ తల్లి. వామ్మో వామ్మో, మరి అన్నెవలు ఏడికి రమ్మంటున్నాడు కొలువు వదిలిపెట్టి? అన్నంటే ఎవరో తెలవదుకో, రేవంత్ అన్న కదా మన రేవంత్ సారో. ఇవాళ 10 లక్షల మంది జనం వస్తూ ఉండారు, పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. ఏందనుకున్నా చెల్లంగాని ఊపుడుకు పోబెట్టి కోడికూర ఏడకూరేస్తారు బిర్యానీలోకి. అంటే మధ్యాహ్నం అవ్వగానే శీసాకాయ వస్తుంది, సాయంత్రం వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు లెక్క జేబులో పెడతారు. ఇంకేం తెలుసమ్మే, ఆయన ఎట్లాంటి అన్ని చూసుకునేదానికి కదో అన్ను రేవంత్ అన్న దగ్గరుడు చూసుకోవాలి. రబ్బాయి నువ్వు రాను ఫోన్ చేస్తాడు, ఫోన్ల మీద ఫోన్లు వస్తామంటే నువ్వేమో ఈ తొక్కులాట పెడతా ఉండవు. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇవాళ సరిపోయింది కానీ పోతా ఉంటానమ్మే. ఓ అన్నలు, మా మామ ఘటన పోతాడు కానీ మీరు సుతా ఏ రాజకీయ పార్టీ లీడర్ల మీటింగ్లకు పోయినా సుతా మామూలు లెక్క అస్సలు చేయకుండ్రి, జరంత జాగ్రత్తగా ఉండు సరేనా?